హలో ఐమ్ డాక్టర్ రఘువీర్ చంద్ర ఎండి జనరల్ మెడిసిన్ ఆఫ్టర్ ఎ షార్ట్ గ్యాప్ ఈరోజు మనం హెర్పీస్ అండ్ హెర్పీస్ జోస్టర్ గురించి డిస్కస్ ఇద్దాం ఆల్ ఆఫ్ ఎ సడన్ హెర్పీస్ అండ్ హెర్పీస్ జోస్టర్ గురించి ఎందుకు డిక డిస్కస్ చేస్తున్నామని మీకు డౌట్ రావచ్చు యాక్చువల్గా ఏంటంటే ఆఫ్టర్ డెంగ్యూ ర్యాష్ కొంతమంది అడిగారనమాట అసలు సారీ నాట్ డెంగ్యూ ర్యాష్ దిస్ కరోనా ర్యాష్ కరోనా తర్వాత వచ్చే ర్యాష్లో డిఫరెంట్ టైప్స్ ఏముంటాయని చెప్పి కొంతమంది అడుగుతున్నారు ఈ పిల్లల దాని గురించి తర్వాత పెద్దవాళ్ళ దాని గురించి జస్ట్ ఒకసారి మీకు చెప్దామని దాంట్లో మళ్ళీ హెర్పిస్ అండ్ హెర్పిస్ దొస్తే రెండు ఒకటే అనుకుంటున్నాను అంటే నేమ్స్ సేమ్ ఉన్నాయి కదా అందుకని చాలామంది రెండు సేమ్ ఉన్నాయని అనుకుంటున్నారు జస్ట్ ఫర్ దిస్ ఈస్ ఫర్ జనరల్ అవేర్నెస్ ఇట్స్ నాట్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ మెడికల్ ఒపీనియన్ కానీ లేకపోతే ఏంటంటే నాట్ ఫర్ హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్ కానీ అట్లనే కాదు బట్ ఏంటంటే వెన్ ఒక డిసీజ్ అనేది చాలామందికి వస్తున్నప్పుడు ఎవ్రీబడీ కెనాట్ గో టు హాస్పిటల్ ప్రతి చిన్న విషయానికి మనం హాస్పిటల్కి వెళ్ళేము అవైలబిలిటీ ఉండదు ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం జస్ట్ నేను ఒక టూ త్రీ టైప్స్ ఆఫ్ ర్యాష్ మీకు డిస్క్రైబ్ చేస్తాను అవి జస్ట్ యూ కీప్ ఇన్ ద మైండ్ కీప్ దట్ ఇన్ ద మైండ్ మీరు మైండ్లో పెట్టుకోండి దాన్ని బట్టి యూ ఆల్వేస్ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఈస్ సుపీరియర్ టు పబ్లిక్ నాలెడ్జ్ ఓకే ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్ రైట్ ఈరోజు సింపుల్గా ఏంటంటే ఒకటి ఫస్ట్ హెర్పిస్ హెర్పిస్ అనేది ఒక వైరస్ అది డిఎన్ఏ వైరస్ అనమాట దాంట్లో ఏంటంటే మనకు హెర్పిస్ వన్ టూ ఎయిట్ వరకు ఉంటాయి హెర్పిస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ వరకు ఉంటాయి మామూలుగా మిగతావి మనం పెద్దగా చూడడం కానీ హెర్పిస్ వన్ టూ అయితే మనం బాగా చూస్తామన్నమాట అయితే ఈ హెర్పిస్ వన్ టూ అనేది ఏంటంటే ఒకటేమో నోటి దగ్గర చిన్న చిన్న గ్రూప్స్ ఆఫ్ నీటి పొక్కులు నీటి పొక్కులు అంటారు చూడండి బుగ్గలు బుడగలు అంటారు కదా చిన్న చిన్న లెస్ దాన్ వన్ మిల్లీమీటర్ ఉన్న బుడగలు గ్రూప్స్ ఆఫ్ వెసికిల్స్ వస్తాయన్నమాట చిన్న 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 చిన్నగా వస్తాయన్నమాట అవి నోటి దగ్గర వస్తే హెర్పిస్ వన్తో వచ్చినట్టు అట్లా కాకుండా ప్రైవేట్ పార్ట్స్లో రీజియన్స్లో అట్లా వస్తే అది మనకు హెర్పిస్ టూతో వచ్చినట్టు అనమాట ఇది కామన్గా వస్తుంటుంది మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కూడా డిఫరెంట్ అంటే కిస్సింగ్ కానీ సెక్చువల్ ట్రాన్స్మిషన్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇట్స్ నాట్ లైక్ వెరీ సీరియస్ డిసీజ్ అయితే ఏం కాదు వస్తుంది వెళ్ళిపోతుంది మామూలుగా క్రాప్స్ అఫ్ అంటే ఒకసారి వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అలా ఉంటుందన్నమాట కొంతమందికి ఏంటంటే ఆక్యుపేషనల్గా డాక్టర్స్కి ఎండోస్కోపిస్కి డెంటిస్ట్కి వీళ్ళకి ఎప్పుడైతే మనం ఆ పార్ట్స్ని మ్యానిపులేట్ చేస్తామో అప్పుడు వాళ్ళకి చేతి దగ్గర కూడా రావచ్చు అంటే వేలు దగ్గర దాన్ని హెర్పిడి క్విట్లో అని అంటారు అది ఇట్స్ లైక్ అది ఈ లిజన్ సైజ్ మాత్రం వన్ మిల్లీమీటర్ కంటే తక్కువ ఉంటుంది గ్రూప్స్ ఆఫ్ వెసికిల్స్ ఉంటాయన్నమాట గ్రూప్స్ ఉంటాయి అన్నమాట ఇది వచ్చినప్పుడు వెంటనే అంటే దగ్గర ఉన్న డాక్టర్ సంప్రదిస్తే దాని సివియారిటీని బట్టి ఆ ట్యాబ్లెట్సా ఏదో ఒకటి ఇస్తే దాన్ని బట్టి తగ్గిపోతుంది ఇదేంటంటే పెద్ద సీరియస్ డిసీజ్ కాదు వస్తుంది వెళ్ళిపోతుంది ఓకే కొన్ని రకాల బ్యాక్టరీ ఇన్ఫెక్షన్స్ తర్వాత కూడా ఇమ్యూనిటీ కొంచెం ఫ్లక్చువేట్ అయితే కూడా ఇది రావచ్చు తర్వాత హెర్పిస్ జోస్టర్ రెండు సేమ్ ఉన్నాయి కానీ ఇది హెర్పిస్తోంది కాదు ఇది వేరసెల్లా అని ఇంకో వైరస్ వేరసెల్లా చెప్పాలంటే ఇది చికెన్ పాక్స్ అనమాట చిన్నప్పుడు అమ్మవారు అంటారు చికెన్ పాక్స్ ఉంటుంది కదా ఆ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళలో వైరస్ ఏమవుతుందంటే బాడీ నుంచి వెళ్ళిపోకుండా అది బాడీలో ఈ నరు సెల్స్ అన్ని కలిపి ఒక ముద్దలాగా ఫామ్ అవుతాయి అనమాట నరాలు అంటారు కదా నర్వ్స్ అవి వాటికి ఒక ప్లే అంటే స్టేషన్ టైప్ అంటే ఇప్పుడు రైల్వే జంక్షన్ టైప్ ఆ నర్వ్స్కి జంక్షన్ ఉంటుంది అనమాట ఆ జంక్షన్ గ్యాంగ్లియా అంటారు అక్కడ ఈ వైరస్ అనేది దాక్కుని ఉంటుందన్నమాట ఎప్పుడైతే మనకి ఇమ్యూనిటీ కొంచెం ఫ్లక్చువేట్ అవుతుందో అప్పుడు ఈ వైరస్ మళ్ళీ రియాక్టివేట్ అయిపోయి ఆ గ్యాంగ్లియా ఉన్న దగ్గర అంటే ఎక్కడైతే ఆ నరు రైల్వే జంక్షన్ దగ్గర ఉందో అక్కడ నుంచి దగ్గర ఉన్న నరుస్లో వస్తుంది అనమాట అంటే ముక్కు టిప్ మీద కానీ కన్ను మీద కానీ లేకపోతే ముఖం మీద ఒక సైడ్కి కానీ ఎక్కువ బాడీ ఈ చెస్ట్ ఉంటుంది కదా చెస్ట్ కింద కానీ లేకపోతే ఈ మనకు ఈ కిడ్నీలు ఉంటాయని చెప్తారు చూడండి సైడ్కి అక్కడ కానీ లాయిన్ అంటారు ఆ రీజియన్లో కానీ ఎక్కువగా వస్తుందన్నమాట వెరీ రేర్గా రెండు సైడ్లు కూడా రావచ్చు కాకపోతే ఏంటంటే మోస్ట్లీ వన్ సైడ్ వస్తుందన్నమాట దీనికి మెయిన్ హెర్పిస్కి డిఫరెంట్ ఏంటంటే హెర్పిస్లో చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ వెసికల్స్ ఓన్లీ ఒకటే గ్రూప్ రెండు గ్రూప్ వస్తాయి కదా ఇవి అట్లా క్రాప్స్ వస్తాయి అనమాట ఒక టెన్ గ్రూప్స్ లాగా అట్లా వస్తుంటాయి అనమాట ఈ రిజన్ వచ్చే ముందు మనకు బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది బాగా నొప్పి 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 లాగా ఉంటుంది అన్నమాట వెరీ రేర్గా ఇది గొంతులో కూడా రావచ్చు గ్లాస్ ఆఫ్ ఎరంజల్ హెర్పిస్ అంటారు దీన్ని గ్లాస్ ఆఫ్ ఎరేంజల్ హెర్పిస్ దోస్ట్ అంటారు అది మింగడం కష్టం కావడం సోర్ త్రోట ఇలాంటి వాటిలో కూడా ఉంటుంది కాకపోతే అవన్నీ రేర్ ఈ అన్ని డిసీజెస్ కూడా ట్రీటబుల్ డిసీజెస్ ఫస్ట్ వన్ ఆర్ టూ డేస్లో మనకు నొప్పు ఉన్నప్పుడు గుర్తుపట్టకపోయినా తర్వాత గుర్తుపడితే కూడా ఈజీగా వీటి అన్నిటిని ట్రీట్ చేయొచ్చు దీని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు తర్వాత ఇంకొకటి నార్మల్ ర్యాష్ ఏంటంటే చిన్న 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 డ్రగ్ ర్యాషెస్ వీటన్నిటి వల్ల వస్తుంది అనమాట ఇది ఏంటంటే చిన్న చిన్న కురుపులాగా వస్తాయి త్రో ద బాడీ రావచ్చు ఎక్కువ ట్రంక్ మీద వస్తాయి దీనికి మనం అప్పుడు కోవిడ్ అండ్ ర్యాష్ అని చెప్పి ఒక ఎపిసోడ్ ఉంటుంది దాంట్లో మనం దీని నుంచి బ్లడ్ చిన్న చిన్న బ్లడ్ క్లాట్ ఒకవేళ స్కిన్ కింద క్లాట్ అయితే కనుక ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలనేది దాంట్లో ఒకటి ఉంటుంది అది ఒక్కసారి చూడండి మన డౌట్స్ ఉంటాయి కనుక తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే ర్యాష్ దిస్ ఈజ్ మ్యాక్యులో పాపులర్ ర్యాష్ అనమాట అంటే ఏంటంటే వెసికిల్స్ ఉండవు నీటి బుర్గల్లాగా ఉండదు దద్దుల్లాగా వస్తాయి అనమాట చిన్న చిన్న దద్దుల్లాగా క్రాప్స్ విత్ హై ఫీవర్ వచ్చిందంటే మాత్రం ఒకసారి మనం ఫీవర్ ఉన్నప్పుడు ఈ ర్యాష్ వస్తుంది చిన్నపిల్లలు అంటే మాత్రం అది కొంచెం కాషియస్గా ఉండాలి వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట టోటల్గా మనకు త్రీ టు ఫోర్ టైప్స్ ఆఫ్ ఒకటి హెర్పిస్ ర్యాష్ హెర్పిస్ జోస్టర్ ర్యాష్ నార్మల్ డ్రగ్ ర్యాష్ మార్బిలిఫామ్ ర్యాషెస్ అంటారు అదొకటి తర్వాత చిన్నపిల్లల్లో వచ్చే హై గ్రేడ్ ఫీవర్లో వచ్చే ర్యాష్ ఈ ఫోర్ ర్యాషెస్ మనకు మెయిన్గా డిఫరెన్షియేట్ చేయాలన్నమాట ఓకే దీనికి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి వైరస్ అనేది కోవిడ్ అంతా సీరియస్గా ఉండదు తర్వాత ఇప్పుడు కోవిడ్లో కూడా మనకు ఆల్మోస్ట్ కేసెస్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి మనం ఇంకొక వన్ మంత్లో వీల్ బీ అగైన్ మళ్ళీ సెకండ్ వేవ్ నుంచి ఫ్రీ అయిపోతాం థర్డ్ వేవ్ గురించి కూడా డిఫరెంట్ స్పెక్యులేషన్స్ వస్తున్నాయి భయపడాల్సిన అవసరం లేదు ప్లీజ్ ఏంటంటే ఎంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంటే అంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఓన్లీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ ఇప్పుడు మనకు తీసుకుంటే కనుక తెలంగాణలో తీసుకుంటే డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ఇట్లా కొంతమంది వెరీ ట్రస్టెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళ ఒపీనియన్ మనం ఫాలో అయితే కంఫర్టబుల్గా అనమాట ఎందుకంటే ఇట్ ఈస్ ఏ న్యూ డిసీజ్ ఎవరు అంటే ఇప్పుడు మనకు వచ్చిన దానితోనే ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు వెన్ ఇట్ ఈజ్ ఏ పాజిటివ్ న్యూస్ అయితే మనకేం పర్లేదు ఎవరు మాట్లాడినా వినొచ్చు నెగిటివ్ న్యూస్ అయితే కనుక ఒకసారి ప్లీజ్ క్రాస్ వెరిఫై And don't panic. Right. Thank you.